నదులు పొంగుతున్నాయి, బోర్లు నిండుకున్నాయి, చేదొడు బావుల్లో నీటి ఊట పెరిగింది. అన్ని ఉన్న అల్లుడు నోట్ల శని ఉన్నట్టు ప్రజలకు తాగడానికి చుక్క నీరు లేదు. కేసీఆర్ ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మిషన్ భగీరథకు తాగునీటిని తాత్కాలికంగా బ్రేక్ పడింది. ఫలితంగా లక్షలాది గ్రామాల్లో కోట్లాది మంది తాగునీరు అల్లాడుతున్నారు. అందులో భాగంగానే వికారాబాద్ మున్సిపాలిటీలోని అన్ని వార్డులలో గత 10 రోజులుగా ప్రజలకు మంచినీరు రాక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గత వారం రోజులుగా మిషన్ భగీరథ తాగునీరు పూర్తిగా నిలిచిపోయింది. ప్రజలంతా కనీస అవసరాల కోసం ప్రైవేటు వ్యక్తుల దగ్గర 50 రూపాయలకు ఒక డ్రమ్ము చొప్పున నీటిని కొనుగోలు చేస్తున్నారు. మున్సిపాలిటీ వాళ్ళు మామూలు ఇస్తే కానీ ప్రజలకు సకాలంలో నీళ్లు అందించలేని ఏ పరిస్థితుల్లో ఉన్నారు. ఇంట్లో బోరు ఉన్న వ్యక్తులు డ్రమ్ముకు 25 రూపాయల చొప్పున నీటిని విక్రయిస్తున్నారు. కరోనా వైరస్ విజృంభిస్తున్న సమయంలో ప్రజలకు నీటి కొనుగోలు భారంగా మారింది. గ్రామ పంచాయతీలో మున్సిపాలిటీలో నీటి కొరత కారణంగా ప్రజలు పాలక మండలి సభ్యులకు ఒత్తిడి పెంచుతున్నారు. మరో 2 నెలల పాటు మిషన్ భగీరథ తాగునీరు రాకపోవచ్చని అధికారులు అంటున్నారు. శ్రీశైలం బ్యాక్ వాటర్ దగ్గర సాంకేతిక లోపం ఏర్పడిన పవర్ ప్లాంట్ నీట మునిగినట్లు తెలుస్తుంది. మరికొన్ని చోట్ల మిషన్ భగీరథ పైప్ లైన్ వరద తాకిడికి దెబ్బతిన్నట్లు తెలుస్తుంది. బోర్లు బావులలో నదుల్లో నీరు ఉన్న జనానికి తాగునీటి కటక తప్పడం లేదు. ముందు చూపు లేని కేసీఆర్ సర్కారు వరదగట్టి షాక్ ఇచ్చింది. ఇక నీటి కష్టాలు ఎన్నాళ్లకు తీరుతాయో వేచి చూడాల్సిందే. వేరే ట్యాంక్ వాళ్ళు 50 రూపాయలు తీసుకుంటున్నారు, బోర్ల కాడనేమో 25 రూపాయలు తీసుకుంటున్నారు. మాకేమో నీళ్ళు వస్తలే ఏమో వస్తలే. ఇక్కడేమో 5 రోజులకు ఒకసారి ట్యాంక్ ఒక డ్రమ్ వేస్తున్నారు. అయిపోయి ఇప్పటికి 5-6 రోజుల నుంచి లేదు. ఇప్పుడు వచ్చింది, వేసింది, వెళ్ళిపోయింది. కమిషనర్కి చెప్పలేదా మీరు? చెప్పలేము. కంప్లైంట్ చేయలేదా నీళ్ళ గురించి? నేను ఉండా ఇంట్లో ఆడపిల్లలు ఉంటారు, మేము పనికి పోతాం. ఈ కాలనీలో మొత్తం ఇదే పరిస్థితి? ఇదే పరిస్థితి. ఎన్ని రోజులైంది మిషన్ భగీరథ నీళ్ళు రాక? 8 రోజులు అవుతుంది. 8 రోజుల నుంచి? 8-10 అవుతుంది. ఇంకా నీళ్ళు ఎప్పుడు వస్తాయని చెప్పారు? రేపు ఇడుస్తాను చెప్పిండు మిషన్ భగీరథయ్యా. శివరెడ్డిపేట. శివరెడ్డిపేట. రేపు వస్తాయి మళ్ళా ఇదే పరిస్థితి 2 నెలల వరకు అని చెప్పిండు. 2 నెలల వరకు మిషన్ భగీరథ నీళ్ళు రావన్నాడు. యాగి కానీ నల్ల అయితే రాదు, మళ్ళీ ఇదే వేస్తుంటారు ట్యాంక్ అది అని చెప్పిండు ఆయన. ఎవరు నల్ల వేసి టైం? ఎన్ని డ్రంపులు వస్తున్నారు మున్సిపాలిటీలు? ఒకటే డ్రంప్. ఎంతమంది ఉంటారు మీరు ఇంట్లో? ఒక ఇంట్లో 5 మంది ఉంటారు, 10 మంది ఉంటారు, 2 ఉంటారు, 3 ఉంటారు, ఒకరే ఉంటారు. సరిపోవు? సరిపోవు. ఇప్పుడు పెద్ద ఫ్యామిలీ ఉన్న వాళ్ళకి ఏడ సరిపోతుంది. ఇప్పుడు మాతో ఇంట్లో 5 మంది ఉన్నాం. చిన్న చిన్న పిల్లలు 3 ఉన్నారు, మేము భార్య ఇద్దరు. 5 మంది, 5 మందికి ఒక డ్రమ్ నీళ్ళు సరిపోతా? ఎవరు ఆయన? ఇప్పుడు మహబూబు తీసుకొచ్చినాడు ట్యాంకర్, తీసుకొస్తే అక్కడ వేసి అట్టు వెళ్ళిపోయినాడు. ఇక్కడికి వెళ్ళి అట్టు పోయినాడు మున్సిపాలిటీ. మరి ఎక్కడికి వెళ్ళి తెచ్చుకుంటున్నారు నీళ్ళు మీరు? ఎంత కొన్నారు? 25 రూపాయలు. డబ్బా ఎన్ని డబ్బులు కొంటున్నావు రోజు? మీరేం చేస్తారు కుటుంబం? మీరు ఫ్యామిలీ మీ వాళ్ళు? అట్లా ఉంటలేనమ్మ. వ్యాపారం చేసుకుంటారా లేకపోతే ఇంట్లో ఉంటారా? ఏం చేసుకుంటారు? ఇంట్లోనే ఉంటారు. సొంత మిల్లేనా? కాలనీలో ఉంటారు. కాలనీలో కొన్నాం, పైసలు మనకి ఆడగిడ కిరాకీ ఉంటే కాల్ చేయమంటే మన చేత కాదు, అప్పు తెచ్చి కొన్నాం. కొన్నారు మీరు? బయట దేశంలో ఉంటారా?